నందిపహాడ్ గ్రామ ప్రజలకి పంచాయతీ సర్పంచ్ గారికి మిగతా వార్డు సభ్యులకి ముఖ్యంగా ఈ సిరి జీవన సరళని అనుసరించాలని సిరిధాన్యాలని పంటలు పండించాలని ముందుకొచ్చిన యువ రైతులు పది పదిహేను మంది బృందం ఎవరైతే ఉన్నారు వారందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను నాకు చాలా సంతోషమైంది ఒక గ్రామం నుంచి ప్రత్యేకించి మేము ఈ జీవన సరళని అనుసరిస్తాము ఈ పంటలు పండిస్తాము అని చెప్పి హైదరాబాద్ వచ్చి మరీ శ్యాంప్రసాద్ రెడ్డి గారిని వీరిని రిక్వెస్ట్ చేసి కాదరవల్లి గారిని ఆయన బిజీగా అంత బిజీగా ఉండే కాదరవల్లి గారిని మీ ఊరికి మీరు పిలిపించుకోగలిగారు మీ అందరికి కూడా హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నా ఇది చాలా శుభదినం శుభదినం శుభారంభంగా నేను భావిస్తున్నాను గ్రామ వికాసానికి సంబంధించి సిరి జీవన గ్రామ వికాసానికి సంబంధించి గొప్ప ముందడుగుగా నేను భావిస్తున్నాను ఈ ఒక గ్రామంలో రెండు రోజుల సమయాన్ని కాదరవల్లి గారు వెచ్చించడం అనేది ఎవరిన అంటే గవక్కున ఏ పనే కాదని నాకు అనిపించేది ఇంతకుముందు కానీ ఇప్పుడు దాన్ని మీరు సుసాధ్యం చేశారు అది చాలా గొప్ప సంగతి అది ఒక రెండేళ్ళ తర్వాత మూడేళ్ళ తర్వాత నాలుగేళ్ళ తర్వాత చూస్తే గ్రామం అంతా కూడా దాదాపు మారిపోయి ఉంటుందని మారిపోతుందని నేను విశ్వసిస్తున్నాను ఖచ్చితంగా ఆ మార్పు పరిపూర్ణమైన మార్పు జరుగుతుందని నేను ఆశిస్తున్నాను పరిపూర్ణమైన మార్పు అంటే ఏంది ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా మేము అబ్జర్వ్ చేసాము కొన్ని పంటల వైవిధ్యం అయితే ఉన్నది ఒకే రకం పంట అన్నీ వేయడం అట్లా లేదు కొన్ని కొన్ని రకరకాల పంటలు అయితే కొందరు వేస్తున్నారు అయితే సిరిధాన్యాల వైపు చిరుధాన్యాల వైపు సిరిధాన్యాల వైపు వెళ్ళాల్సిన అవసరం ఉంది మీకు తెలుసు పత్రికల్లో చూస్తే వరి వరి ధాన్యం మేము కొనవని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గందరగోళం చేస్తున్నాయి కేంద్రం వద్దంటుంది అంటుంది కొనలేమంటుంది సరే మళ్ళీ రాష్ట్రం మేము కొంటాం అంటున్నది ముందు ముందు వరి కొనేవాళ్లే లేకుండా పోయే పరిస్థితి రావచ్చు వరి తింటే జబ్బులు వస్తున్న విషయం అందరికీ తెలుస్తూ ఉంది కాబట్టి మనం జబ్బులు రాకుండా ఉండేలాగా ఏ పంటలు ఎలా పండిస్తే ఏ పద్ధతిలో పండిస్తాలా ఏ పంటల్ని కలిపి పండించాలా ఏ పంటలేసి మనం తినాలా మిగతా వాళ్ళకి ప్రజలకు కూడా అందించాలా అనేది చాలా గొప్ప చైతన్యం ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా కూడా ఇప్పుడు చాలా తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది పంట పొలాల్లో పళ్ళాల్లో ఏ మార్పులు జరగాలి పర్యావరణాన్ని పరిరక్షించుకురావాలి మనం తినే తిండిలో పౌష్టికత ఎక్కువ ఉండేలాగా అన్ని రకాల పోషకాలు ఉండేలాగా జబ్బులు రాకుండా మనుషుల్ని ఉంచడానికి ప ప్రకృతిని పర్యావరణాన్ని పర పరిరక్షించుకోవడానికి అనుగుణమైన తిండి అలవాట్లని చేసుకోవడం ఎట్లా వ్యవసాయం చేసే పద్ధతులని కొత్త పద్ధతులు ఈ ఇప్పటికే అవసరమైన కొత్త పద్ధతులు నేర్చుకోవడం ఎట్లా దాని మీద తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా ఆ నేపథ్యంలో మనం నిజంగా ఏం చేయాలో ఆ పనులు చేయడానికి కాదరివల్లి గారు చెప్పే ప్రతి మాట మనం ఆలకించి అమల్లో పెడితే సరిపోతుంది అంతకుమించి ఇంక ఏ విషయాల్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదని నేను గట్టిగా నమ్ముతున్నా ఈ జ్ఞానాన్ని మీరు తీసుకుని ఆ ప్రజ్ఞాపూర్వకంగా మీ పంట పొలాల్లో మీ వంటగదుల్లో ఇళ్లల్లో గ్రామంలో ఈ వాతావరణంలో గొప్ప మార్పు రావాలని ఈ నందిపహాడు గ్రామ వాతావరణమే పూర్తిగా సిరిజీవన సరళకి అనుగుణంగా మారి ఇక్కడ ప్రజలు పిల్లలు వృద్ధులు అందరికీ గొప్ప భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి